వెల్కమ్ బ్యాక్ టు సిరి వెంటలు. ఈరోజు మన రెసిపీ గోంగూర పచ్చడి. సో రెసిపీ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఇక్కడ ఫ్రెష్ గోంగూర తీసుకున్నాను, దీన్ని కడిగి శుభ్రం చేసి పెట్టాను. నెక్స్ట్ ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేయండి. రుచికి సరిపడా పచ్చిమిర్చి వేస్తున్నాను, ఈ పచ్చిమిర్చి దోరగా వేయించండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగింది, ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేస్తున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం కడిగి పెట్టిన గోంగూర ఉంది కదా, దాన్ని వేస్తున్నాను. మీడియం టు లో ఫ్లేమ్ మీద ఈ గోంగూరని బాగా వేయించండి. గోంగూర బాగా వేగింది, ఇప్పుడు ఈ గోంగూరని ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా అదే మిక్సీ జార్లో వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, ఒకసారి గ్రైండ్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుని ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేయండి మినప్పప్పు వేగేదాకా. నెక్స్ట్ ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసిన చట్నీ కూడా వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఈ పాయింట్లో మీరు. మన గోంగూర చట్నీ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పైన పచ్చి ఉల్లిపాయలు జల్లుతున్నాను. ఈ ఉల్లిపాయలన్నీ ఒకసారి కలిపి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సిరి వెంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.